యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే యాదగిరి గుట్టపైకి ఆటోలను నిషేధించిన ఈవో, అయితే నేటి నుంచి యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో కొండపైకి వాహనాలు అనుమతించాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది. యాత్రికులు తమ ఫోర్ వీలర్ వాహనాల ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. అయితే ఇందుకు పార్కింగ్ రుసుం మొదట గంటకు 500 రూపాయలు చెల్లించాలని ఈవో గీత ఒక ప్రకటన జారీ చేశారు. గంట సమయం దాటితే ప్రతి గంటకు 100 రూపాయల చొప్పున కట్టాలని అన్నారు ఈవో గీత. ఆలయ ఉద్ఘాటన జరిగాక వివిఐపి వాహనాలు మినహా మరే ఇతర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. అయినా రోజు 60 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నాయని గ్రహించి ఏప్రిల్ 26న ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు ఈవో. కొండ కింద నుంచి పైకి వెళ్లే కనుమదారి ప్రవేశ మార్గంలోనే పార్కింగ్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కొండపైన క్యూ కాంప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాండ్ వద్ద విఐపి అతిథి గృహం దగ్గర ఖాళీ స్థలంలో వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ఇవాల్టి నుంచి అమలు చేస్తున్నారు. ఆలయానికి భారీ విరాళాలు సమర్పించిన దాతలకు పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. తమ గుర్తింపు కార్డులు చూపిస్తే వారి వాహనాలను కొండపైకి ప్రవేశ రుసుం లేకుండా అనుమతించే సదుపాయం కల్పిస్తున్నామని ఈవో చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు 6.5 ఏళ్ల కిందట ఫోర్ వీలర్కు పార్కింగ్ రుసుం 20 రూపాయలు, బైకులకు 10 రూపాయలు వసూలు చేసేవారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. అంటే 500 రూపాయలకు గంటకు అంటే చాలా భారీ మొత్తంలోనే వసూలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏ విధంగా చూడాలి, ప్రజల నుంచి దోచుకున్నట్లుగా చూడాలా లేకపోతే ఇంకే విధంగా చూడాలి అంశాన్ని? గుడ్ మార్నింగ్ విజయ్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఆలయం సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున పోరెత్తడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించిన ఈవో గీతారెడ్డి గారు నూతనంగా ఒక వెహికల్ సంబంధించినటువంటి పార్కింగ్ పేరుతో దోపిడీకి పాల్పడుతుందంటూ గ్రామస్తులు, స్థానికులు కానీ భక్తులు పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేశారు. ప్రతి వెహికల్ కి 500 రూపాయలు తీసుకోవడం చాలా దుర్మార్గము, భక్తి పేరుతో దోపిడీకి ఇదేతుందనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గతంలో చూసినట్టయితే మామూలుగా ఒక 50 రూపాయల లోపు ఉండేది. ఇది దుర్మార్గంగా ఇప్పుడు భక్తి దైవ దర్శనానికి వచ్చిన వారికి ఇదొక చేదు అనుభవం ఇక్కడ ఎదురవుతుంది. 500 రూపాయలు గంటకు అంటే భక్తి దర్శనానికి వచ్చిపోవడానికి మినిమం 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటల్లో 1600 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కడా లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించిన దేవస్థానంలో లేని విధానం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పెట్టడం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత దేవాలయం, ఇదొక దుర్మార్గమైన చర్య అని కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఈ విధానాన్ని ఈవో వెనుకకు తీసుకున్నట్టయితే ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పేరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా దైవ దర్శనమేమో కానీ ఈ జేబులకు సిలువలు పడే పరిస్థితి ఉందని కూడా భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయ్.
శ్రీనివాస్ అంటే కొండపైకి వెళ్ళే భక్తులు కావచ్చు, వాహనాలతో వెళ్ళే భక్తులు కావచ్చు, వీళ్ళంతా ఏమంటున్నారు ఈ పెంచినటువంటి ఛార్జీల పైన? మరి ఎన్నడూ లేని విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వయంభుగా వెలిసినటువంటి యాదనరసింహ దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఆలయ ఈవో విధానం అయితేనేమి ఆలయ పద్ధతిలో ఒక భక్తుని దగ్గర ఇంత పెద్ద ఎత్తున వసూలు చేయడం ఇది పద్ధతి కాదు. ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి ఈ ఆలయంలో ఇలాంటి వసూలు చేయడం ప్రజలని అక్కడ ఉన్నటువంటి భక్తులని పీడించినట్టుగా మనసుకి ప్రశాంతత కొరకు వచ్చే వారికి మానసిక వేదన గురవుతున్నారు అనేది భక్తులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితేనేమి ఎంతో మంది డోనర్స్ కూడా డబ్బులు ఇచ్చారు, వారు కూడా చెప్తున్నారు ఓకే ఏది ఏమైనప్పటికీ ఆలయాన్ని నిర్మాణం సంబంధించిన అనేక విధాల డోనర్స్ వస్తున్నారు కాబట్టి పార్కింగ్ స్థలాలలో డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని వైటీడీ అధికారులు అయితేనేమి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆల్రెడీ ఇక్కడ యాదగిరిగుట్ట జేఏసీ కూడా ఏర్పడడం జరిగింది. ఈ విధానాలను ఇట్టి పరిస్థితులను మానుకోనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా స్థానిక కమ్యూనిస్టు పార్టీలు అయితే వామపక్ష వాదాలు నందరూ కూడా ఆల్రెడీ ఈవో గారికి కూడా గతంలో లెటర్ ఇవ్వడం జరిగింది. ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ ఉంటాయో ఎక్కడైతే ఆలయాలలో అదే పద్ధతిలో ఉండాలి, కానీ ప్రత్యేకించి ఈ యొక్క ఆలయానికి ఇలాంటి రూల్స్ పెట్టడం ఈ గీతగాజి రెడ్డి గారిది ఒక విధానం సరైనది కాదు. ఈ విడనాడకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. భక్తులకు ప్రశాంతత కొరకు వచ్చే వారికి ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని స్థానికులు చెప్తున్నారు, భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ అంటే శ్రీనివాస్ పునర్నిర్మాణానికి ముందు 20 రూపాయలు మాత్రమే వసూలు చేసేవాళ్ళు ఫోర్ వీలర్ కి, అలాంటిది ఇప్పుడు ఏకంగా 500 చేసేశారు. అంటే మొదటి గంటకు 500, ఆ తర్వాత ప్రతి గంటకు 100 రూపాయలు వసూలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇంత భారీ మొత్తంలో పెంచడానికి కారణం ఏంటి? అంటే కనీస ఛార్జీలు 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కడైనా కామన్గా చూస్తూ ఉంటాం, ఒక్కసారిగా 500 చేయడంతో అసలు పైకి వాహనాలు తీసుకెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మొత్తానికి మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఏది ఏమైనప్పటికీ భక్తికి పూర్వకంగా వచ్చే వారికి వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ వెహికల్ అలౌట్ చేయాల్సి ఉంటుంది ఓకే పర్వాలేదు, కానీ కొంతమంది విఐపీ వస్తున్న వారికి అలౌట్ చేస్తున్నారు. అది ఏదేమైనప్పటికీ సాధారణంగా వచ్చే భక్తులకు కూడా గతంలో తీసుకున్న దాని ప్రకారం ఇప్పుడు డెవలప్మెంట్ అయింది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి ఎక్స్ట్రా వేస్తే మా అంటే 100-150 రూపాయలు వేయాలి తప్పితే 500 రూపాయలు గంటకు కంటికి అని చెప్పడం ఇది సరైన విధానం కాదంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైటీడీఏగా ఏర్పడినటువంటి ఈ యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానంలో మరి దేవాదాయ శాఖలో ఎక్కడ లేని విధంగా ఈ మార్పు రావడం సరైన పద్ధతి కాదు. ఈ ఈవో గారు తీసుకున్న నిర్ణయం చాలా దేవాదాయ శాఖలోని ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర లేని విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ఎస్ శ్రీనివాస్ ఫైనల్ గా అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందంటారా? గతంలో వాహనాలను పైకి రానప్పుడు కూడా అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి, దాని మీద వెంకట తగ్గిన ప్రభుత్వం తిరిగి వాహనాల పార్కింగ్ రుసుము పేరుతో ఇక్కడ ప్రతి ఎత్తున దోపిడీ చేస్తుంది అనేది కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాహనాలను అనుమతిస్తున్నట్టే అనుమతించి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ జేబులకు తుళ్ళు పెట్టినట్టు కూడా కనబడుతుంది. ఇది సరైన పద్ధతి కాదని ప్రతి ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వము సంబంధించినటువంటి అధికారులు ఎమ్మటే స్పందించి భక్తులకు సంబంధించినటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వెహికల్ పార్కింగ్ ను ఎమ్మటే తొలగించాలి. ఏది ఏమైనా పార్కింగ్ రుసుము మినిమం అది ఏవైతే బేసికల్ గా ఉంటుందో పెట్టి తీసుకోవాలి తప్పితే 500 గంటకని ఎక్స్ట్రా అయితే మళ్ళీ 100 రూపీస్ అని చేయడం పద్ధతి కాదనేది కూడా ప్రతి ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలిసినటువంటి ఈ జీవోని ఉపసంహరించాలని కూడా ప్రతి ఎత్తున స్థానికులు కూడా ప్రతి ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.